అన్న నీ పేరు? పేరు బండి మోగిలి. అన్న ఎట్లుందన్న, అంటే మీ ఎమ్మెల్యే మొన్న రాజీనామా చేసిండు కదా, చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, ఎట్లా ఉన్నది అసలు, ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే రాజీనామా చేసిండు చేయలేదనేది కాదు, ఇక్కడ టీఆర్ఎస్ పనులు జరిగినాయి కాబట్టి, అభివృద్ధి పొందిరు కాబట్టి, ఏ పనులైనా పించీలు అయినా ఏవైనా కాబట్టి తెలుగు టీఆర్ఎస్తోనే ఉండగలుగుతారు. ఇలా ఇటల రాజేందర్కు సంబంధం లేకుండా పోయి బీజేపీలో కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు, ఎట్లా కలుతుంది, కలవదు కాబట్టి అది వాళ్ళు ఎంత తిరిగినా మళ్ళా టీఆర్ఎస్ అవుతుంది. అంటే రాజేందర్ ఏమన్నాడు అంటే, నాది ఆత్మగౌరవ సమస్య ఇది, నన్ను నా కమలాపూర్ నియోజకవర్గం అంటే ఇంతకుముందు, ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గం నా వెనకాలనే ఉంటుంది, ప్రజలంతా నాతోనే ఉన్నారని ధీమాతో ఉన్నాడు, అందుకోసం నేను ఏ పార్టీలు ఉన్నా సరే నన్ను చూసి ఓటేస్తారని నమ్ముతున్నాను రాజేందర్. ఈ బార దాకా ఎవ్వరు కానీ టీఆర్ఎస్కు కారు గుర్తు చూసి ఓటు వేసిన వాళ్ళే కానీ తెలంగాణ కావాలనుకున్న దొంగ కేసీరు లంగ కేసీరు అందరి కేసీలు ఒకటి. ఇప్పుడు మాత్రం ఇట్లా రాయందర్ కేసులు అనేది కరెక్ట్ కాదు, ఎవరు వేయలేరు, మీదే చూడనే మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్కే ఎత్తారు. ఎందుకంటే తిన్న తొత్తులు అనే వాళ్ళు 10 రూపాయలు తిన్న వాళ్ళే ఇట్లా రాయందర్ అని తిరుగుతున్నారు తప్ప, నేను చూస్తే ఒకప్పుడు మాజీ వార్డ్ మెంబర్గా చేసిన అన్నీ చేసిన అన్నీ తిరిగిన నేను చూస్తే కడవ కప్పుకుని అన్నీ చేసుకుంటేనే టీఆర్ఎస్లో కలిసి తిరుగుతాను. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పొలగాలను ఈ ఓట్లు ఉన్న వాళ్ళని ఓట్లు లేని వాళ్ళని బచ్చగాలను పట్టుకొని ఇబ్బందులు వేసుకొని తిరుగుడు తప్ప ఏం లేదు. అభిమానం అంటే డిజిటల్ రాజేందర్కి ఏ రకంగా అంతది, కేసీఆర్ ఉండబట్టేది కదా, ఇలా ఆర్థిక మంత్రి ఇచ్చిండు, ఆ మంత్రి ఇచ్చిండు, ఇవన్నీ ఇచ్చుకుంటా ఆయనని ఇలా తమ్ముడు తమ్ముడు అనుకుంటే చేస్తే పుక్కలు దాకా నూకెళ్ళు కేసీఆర్కే. ఆ భూముల కోసానికే ఇలా టీఆర్ఎస్ విడిచిపెట్టి బీజేపీలో వేయండు, కాపాడుకునే తనకి కదా. అంటే ఇక్కడ బీజేపీకి ఏం లేదంటారు? ఏం లేదు, అక్కడక్కడ 10 మంది పోరగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఒక్క ప్రతి వాళ్ళు ఇవ్వలు కానీ సగానికి సగం పింఛీలు ఉన్న వాళ్ళే ఉండ్రి, గొర్రెల లోన్లు అంటే బర్రెల లోన్లు లాంటివన్నీ ఎక్కడి. అవును, అంటే కేసీఆర్ చెప్తున్నట్టు ప్రతి ఇంట్లో కూడా ఒక ఏదో ఒక పథకానికి అర్హులు ఉంటారు, ఏదో ఒక రకంగా మేలు లబ్ధి పొందుంటారు అని అంటున్నాడు. కానీ అదొక్కటే కాదు కదంటే, పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలి, లేదంటే ఇంకా బాగుండాలి, అభివృద్ధి ఇంకా చేయాల్సి ఉండే అంటున్నారు. ప్రతి వాళ్ళు చేసుకుంటూ పోతారు, ఒకటేనుకొకటి పోతారు. ఇలా పింఛీలకు పైసలు డబ్బులు లేని పరిస్థితి చూస్తూ ఉంటాను, ఉంటే చూద్దా ఎన్నో ఒకడ తెస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, ఒకటారు ఏది కాదు కదా, ఏదైనా ఆయన చేసుకుంటూనే పోతాను, మనం చూసుకుంటూనే పోతాను, అభివృద్ధి చెందుతాను. ఇలా రైతు బంధు అన్నాడు, ఇవి బంధువులు అన్నీ ఇవన్నీ చేసుకుంటూ పోతాను. చూడు నీళ్లు చూడండి, ఇవ్వాలే సస్యశ్యామలమైంది దేశం అంతా, ఎంత బాగుండదంటే అంత బాగుంది. నీళ్లు లేవనేటోళ్ళు లేకుంటున్నారు ఏడు. దాని గురించి టీఆర్ఎస్ గురించి హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధం లేకుండా కారు గుర్తే వస్తుంది, అది ఎప్పుడు ఆదుకుంచుకోరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాబు నీ పేరు? ఎల్లారెడ్డి. ఎల్లారెడ్డి సార్, ఎట్లా ఉంది సార్ రైతులు, మంచిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, బాధలలో ఉన్నారా? మంచి సంతోషంగా ఉన్నది వరకు. అది నేను ఇంపార్ట్మెంట్ కరెంట్ మాకు తెల్లదాకా పోకుండా 24 కరెంట్ ఉంది కాబట్టి మాకు మంచి మేలు జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తారు కదా, అంటే ఎప్పుడు కూడా ఇంత మంచి జరగలేదా? జరగలే, తెల్లందాక పోయి బయల కడమన్న రోజులు ఇప్పుడు కనుక పోయి అనక పోయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మంచి బ్రహ్మాండంగా ఉంటాను. అంటే రైతులకు ఖాళీ కరెంటేనా, ఇంకా వేరే పథకాలు కూడా మంచి పథకాలు? రైతు అందులో అంతే, అన్ని పథకాలు పెట్టిండు, కానీ అందులో అంతనే ఎంత చెప్పారు, అన్ని పథకాలు. మరి మీ ఇంట్లో పిల్లలు మనమలు ఉన్నారా, పిల్లలకి ఇట్లా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయా? మరి చిన్న పిల్లలు వాళ్ళకి ఏ ఉద్యోగం అవుతాయి? వాళ్ళు కాదు, ఇంకా పెద్దోళ్ళు మీ ఇంటికాడ మీ చుట్టుపక్కల చిన్న వాళ్ళకి విద్యార్థులు. ఎందుకు అడుగుతున్నా అంటే, మీరు రైతులు సంతోషంగా ఉన్నారంటారు కదా, మరి యువకులు చదువుకున్న వాళ్ళు పాపం నిరుద్యోగస్తులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం చేయలేదు కదా, మరి వాళ్ళు వాళ్ళు చేసేకాడు చేసిండు గట్ల నుంచి అనుకుంటాం. ఇప్పుడు చేసేకాడు చేసిండు అందరికి అందరూ అందరికీ అంత, ఇప్పుడు మన ఇంట్లో ఒక్క కుటుంబంలో మన ఇంట్లో మనకు ఒకసారి అందది అన్ని అంతయా ఎవరం కట్టుకుంటుంది. కాబట్టి వాళ్ళకి అంటే అందరినీ సంతృప్తి చేయలేమంటావు? చేయలేము, ఏ ప్రభుత్వం చేయదు, ఈ ప్రభుత్వం చేసినట్టు ఇవాళ చేయరు. అది ఇప్పుడు ఈటల రాజేందర్ ఇక్కడ మొన్నటిదాకా ఎమ్మెల్యే మంత్రిగా ఉండే, ఏమైనా చేసిండే ఇక్కడ మంచిగానే ఉందా? మంచిగా అంటే ఇక మరమన్న కొడుకు సాత్వం, ఇప్పుడు ఇప్పుడు మరమన్న కొడుకు అయినా అసలు కొడుకు అదే కాదు. మరి ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీకి పోయిండు కదా, బీజేపీలోకి వెళ్ళి వస్తుండు కదా, వాళ్ళు గెలుస్తారు మరి? మరి టీఆర్ఎస్ వెళ్తుంది ఇక్కడ, టీఆర్ఎస్ పక్క కన్ఫామ్. ఏం చూసేస్తారు టీఆర్ఎస్ అంటే? ఈయన పెత్తకాలు చూసి మేము ఏమి చేస్తారు, ప్రతి ఒక్కరు మేము పింఛన్లు వస్తాను, కథ వస్తాను, కార్యక్రమం నాకు పింఛన్ వస్తాను, మేము ముసలిని వేసే గెలుస్తారు. అంటే కేసీఆర్ని గెలిపిస్తామంట? తప్పది. నీ పేరు? సునీల్. చెప్పండి సునీల్. ఓకే, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారా? ఓకే.
అంటే ఒక యువకుడిగా చెప్పుండ్రి, వ్యవసాయం చేసుకుంటే మంచిగుందా, కష్టముందా? అంటే ఒకప్పుడు మీ నాయనలు చేసినా తాతలు చేసినా వాళ్ళు పడ్డ సమస్యలు మీరు పడుతురా, లేదు ఈసారి కేసీఆర్ వచ్చినాక మనం మంచిగుందా, మన తెలంగాణ మనకు వచ్చినాక ఉంది. కానీ నిరుపేదలకు అనేది ఏం చెందలేదు. ఈ యాదవులకు, ఈ గౌడ్స్కు, అదే ముదిరాజ సంఘంకు వాళ్ళ చెందినవి వరకు ఈ మంచిరామంలో ఈ పట్టాలు చేస్తాను రెండో విడతల ఇవరకు కేసీఆర్ చేయలేదు. అంటే పనులు మంచిగా అందరికి మంచిగా చేస్తాను, మన నిరుపేదలకు మాత్రం ఏం చేస్తలేడు. అంటే ఇప్పుడు చేతి వృత్తిదారులకు అట్లాగే గీత వృత్తి కానీ లేకపోతే ఇలాంటి వృత్తులు అందరికీ అప్పుడు ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అది ఒక్కడ తప్ప వరకు మా ఇసుకాలిన ఇవాళకు ఏం చెందలే. కొందరికి లీడర్లకు అనటంలో చెందినాయి, నిరుపేదల అనటంలో ఎంతలేవు. ఇప్పుడు మొన్నటి దాకా ఇటు అందరు గెలిపించారు ఈ కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు మళ్ళీ అంటే మీ యువకులు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఓలకొట్టేద్దాం అనుకుంటారు? మరి యువకులు అంటే ఇటలందరైనా గౌరవం ఉంది ఉంది, కానీ ఇట్లా చేసిన అంటే చాలా బాధాకరంగా ఉంది. కొంత అవినీతి అని చెప్పి పేరు పడ్డది కదా, దాని వల్లనే బయటకు వచ్చింది కదా. అతను ఇంకొక పార్టీ పెట్టినా బాగుండేది, కానీ మరి బీజేపీలకు పోయింది కాబట్టి మేము వేస్తామో లేదో అని డౌట్లు ఉన్నారు. మరి మీరు లోపల కొంచెం కొంచెం తేలుతుంది, ఇట్లా పోవడానికి కరెక్ట్ కాదు, ఇట్లా చేసేది కరెక్ట్ కాదు అని అంటారు. కానీ అది లాస్ట్ వరకు ఎగ్జామ్స్ లో కానీ మీకైతే కేసీఆర్ బాగానే చేస్తుండే నమ్ముతున్నారు, అందరికి బాగానే చేస్తుండే. కానీ మా నిరుపేదలు అనేటోళ్ళకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, భూమి వేలే లేని వాళ్ళకి ఇల్లు ఒక ఆయనకు పెంచింది, మా ఇసుకాలినే ఇల్లు వేయని ఇల్లు ఆయన వరకు ఇల్లు ఇవ్వలేదు. అంటే మీరు ఇప్పుడు మనం ఎట్లా అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే ఇచ్చినవి ఏంటి, ఇయ్యని ఏంటి, ఇచ్చినవి మంచిగా ఉన్నాయా లేదా, ఇయ్యని ఇంకెంత ఇవ్వాలి అనే దాన్ని. ఇచ్చినవి మంచిగా ఉన్నాయి, కానీ నిరుపేదలు కానీ మూడు ఎకరాల భూమి అన్నాడు ఇండ్లు అవి వస్తే బాగుంటుంది, వస్తే బాగుంటుంది అంతే. ఓకే ఓకే.